హాయ్ ఫ్రెండ్స్, ఉదయాన్నే సాంబ్రాణి అనేది వేసాను. అలాగే శ్రీవారి రైతు బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు. ఈరోజు పాలకూర, బచ్చలి ఆకు, పప్పు చేయమన్నారు. ఇంకా దానికోసమని ఇవి కట్ చేస్తున్నాను. టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెడీ చేసి ఉంచుకున్నాను. అలాగే పప్పు అనేది ముందుగా నానబెట్టేసి ఆకుకూర కూడా కట్ చేసి కడిగి శుభ్రం చేసి ఉంచిన ఆకు వేశాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో అన్నీ వేసి 2 విజిల్స్ అయితే రానిస్తాను. ఎందుకంటే పప్పు అయితే నానింది కదా, తర్వాత విజిల్ అయిపోయాక పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసి అలాగే చింతపండు కూడా వేసుకోవాలి. గుజ్జు ఉంటే ఆల్రెడీ అదన్నా వేసుకోవచ్చు. ఇక మొత్తం ఒకసారి కలుపుకుందాం. చింతపండు గుజ్జు కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం దగ్గరకు వచ్చాక మెదిపేసుకుని మనం పోపు అనేది వేసుకోవాలి. బాండ్లు పెట్టి ఆయిల్ వేసి నేను ఇక్కడ వెల్లుల్లి దంచి వేశాను. అలాగే పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేస్తున్నాను. ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు ఇదే ఫస్ట్ టైం, అంటే 2 ఆకుకూరలు కలిపి అలాగే కరివేపాకు, ఇంగువ వేసాను కాబట్టి ఇది వేగిన తర్వాత మనం మెదిపి ఉంచుకున్న పప్పు అనేది ఇందులో వేసాను. పాలకూర, బచ్చలి ఆకు పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బాండ్లు పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. నేను పక్కన క్యారెట్ను, బంగాళదుంప ఉడకబెట్టాను. పూరీ కూర అయితే చేస్తున్నాను. చిన్న అల్లం ముక్కలు కూడా చిన్నవి కొంచెం వేశాను. ఇది కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చాను. ఇదిగోండి ఉడికిన తర్వాత బంగాళదుంప రెడీ చేసుకున్నాను. ఉప్పు వేశాను, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత మనం క్యారెట్, బంగాళదుంప కూడా ఇందులో వేసుకుందాము. ఊరికే కలర్ఫుల్గా ఉంటుందని అడుగుతారు శ్రీవారు, అందుకని క్యారెట్ వేస్తాను ఒకటి. ఇంకా ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే కొంచెం దగ్గర పడుతున్నప్పుడు శనగపిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బంగాళదుంపే సరిపోతుందిలే అంటే దగ్గరికి వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒకలా చేస్తూ ఉంటాను. ఇంకా ఇది నీళ్లు పోసి దగ్గరికి వచ్చిన తర్వాత కర్రీ అనేది ఆఫ్ చేశాను. అలాగే ఇక్కడ బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పూరీ అనేది రెడీ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పూరీ. నేను ఆల్రెడీ కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి ఉంచాను, అయినా దోశ వద్దులే పూరీ చేయమన్నారు. ఇంకా అప్పటికప్పుడు కదా ఎలాగో కూరగాయలు మొత్తం తెచ్చారు కదా అని నేనైతే ఇక్కడ పూరీ చేస్తున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ.